హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈరోజు నేను పండుమిర్చి అలాగే ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి, ఇది ఊరగాయ పచ్చడి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా అమ్మమ్మ నేర్పించింది అన్నమాట, నేను చిన్నప్పుడు దగ్గరుండి మరీ నేర్చుకున్నాను. అలాగే మమ్మీ కూడా ఇలాగే పెడుతుందండి, అందుకోసం ఈసారి మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను వచ్చేసి పండుమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇవి ఉసిరికాయలు ఏంటంటే ఇలా ఘాట్లు పెడితే లోపలికి ఆయిల్ అంతా వెళ్ళి ఆ గింజకంతా లోపలికి వెళ్ళిపోతుందండి, అప్పుడు మనం ఆ గింజ కూడా తినొచ్చు అన్నమాట. పచ్చడి పెట్టుకున్నాక అంత బాగుంటుంది. ఇలా మొత్తం ఘాట్లు ఒక 3 ఘాట్స్ పెట్టుకోవచ్చు, ఒక్క ఉసిరికాయకి 3 లాగా ఇలా పెట్టేసుకొని వీటిని ఒక 1 అవర్ మనము ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ముందుగా వీటిని కడిగేసి శుభ్రంగా కడిగినాక మొత్తం ఆరబెట్టుకొని తర్వాత ఘాట్లు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి, ఇది గుజ్జు కోసం ఉడికించుకోవాలి, నేను ఆల్రెడీ నానబెట్టాను. తర్వాత వచ్చేసి ఇది వెల్లుల్లి, మనం పొట్టు తీసుకొని పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలి. తర్వాత నేను ఎంతెంత వేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వస్తుంది, చూసారు కదా ఇలా మొత్తం మనము పేస్ట్ చేసుకున్నాక ఇవి చూసారు ఘాట్లు పెట్టేసామండి, లోపలికి అంతా ఆయిల్ వెళ్ళిపోయి మనకి ఫ్రై అవుతుంది. ఉసిరికాయలు బాగా ఫ్రై అయ్యి లోపల కూడా ఉడికిపోతుంది అన్నమాట ఇలా ఘాట్లు పెట్టుకుంటే. ఇది నాకు చిన్నప్పుడే అమ్మమ్మ చేసేటప్పుడు చూశానండి. పండుమిర్చిలు వచ్చేసి వాళ్ళకి పంట వండేది, వీటితో పచ్చడి ఇలా బాగా చేసిందండి. తనను చూసి నేను నేర్చుకున్నాను ఎలా పెట్టిందనేది, ఈసారి మీకు షేర్ చేసుకుంటున్నాను. మా మమ్మీ కూడా ఇలా పెట్టేది, నాకు అలవాటైపోయింది. నెక్స్ట్ ఆయిల్, డీప్ ఫ్రైకి ఆయిల్, ఇదేంటంటే పల్లి ఆయిల్ అండి, మాకు ఇక్కడ విడిగా అమ్ముతున్నారనేసి తీసుకొచ్చాము. నెక్స్ట్ అది వేడెక్కేలోపు నేను పక్కనే చింతపండు గుజ్జు ఉడకబెట్టానండి. తర్వాత ఆయిల్లో మనము పల్లి ఆయిల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలండి, ఎందుకంటే నురుగు వచ్చేస్తుంది. మజ్జనీల్ పల్లి ఆయిల్ అయితే ఇలా నురుగు వచ్చేస్తుంది అన్నమాట, మనం ఒక్క కాయ వేయగానే నురుగు వచ్చేస్తుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి పల్లి ఆయిల్, మనకి పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీటిని మనము కొంచెం మరీ ఎక్కువ కాకుండా బ్రౌన్ కలర్ వరకు మనం వేయించుకోవాలి. ఇలా ఎప్పుడు తిప్పుతూ ఉండాలి, లేదంటే మనకి ఒకవైపు కాలి ఒకవైపు కాలకుండా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి పల్లి ఆయిల్ కదండి, మనం ఎప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే నురుగంతా పైనకు వచ్చేసి మంటకు కూడా ఒకవేళ కాలే ఛాన్సెస్ ఉంటాయి, అందుకోసం మనం దీన్ని ఎప్పుడు కలుపుకోవాలి. ఇలా పెడితే ఏంటంటే మనకి పండుమిర్చి పేస్ట్ చాలా బాగా వస్తుందండి, టేస్ట్ కూడా ఎప్పుడు కారం కన్నా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా ఇలా మనకి బ్రౌన్ కలర్, మరీ ఎక్కువగా వేగిపోయినా కూడా పచ్చడి ఏంటంటే బ్లాక్గా అవుతుంది, అందుకే బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని చూసుకోవాలి. ఉసిరికాయ పచ్చడి ఎవరికి ఇష్టం? ఉసిరికాయ తింటే చాలా మంచిదండి, నాకైతే చాలా ఇష్టము. ఉసిరికాయలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే 10 ఆపిల్స్ తింటే ఒక్క ఉసిరికాయతో సమానం అన్నమాట. 10 ఆపిల్స్ తిన్నా కూడా ఒక్క ఉసిరికాయ తింటే 10 ఆపిల్స్ తిన్నంత విలువ ఉంటుందని చెప్తారు, అందుకోసం ఇది ఉసిరికాయ పచ్చిది తిన్నా చాలా మంచిది. దీన్ని పౌడర్ చేసుకొని కూడా మనం తాగొచ్చు, షుగర్ వాళ్ళకి చాలా మంచిదండి. ఉసిరికాయ పచ్చడి నాకైతే చాలా ఇష్టము, నేను ఎలా చేస్తాననేది మీకు షేర్ చేసుకుంటున్నాను. అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న పచ్చడి అండి ఇది, అలాగే మమ్మీ కూడా ఇలాగే చేసేది. నెక్స్ట్ చూసారు కదా ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చేసాయి, వీటిని మొత్తం కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా వేయించుకోవాలి మనము. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకుందాము, మొత్తం ఇలా వేయించుకోవాలి. చూసారు కదా ఇలా మనకి చక్కగా వేగిపోయి కలర్ఫుల్గా ఉన్నాయి కదా, లోపల మనం ఘాట్లు పెట్టాం కదా, అందుకోసం లోపలికి ఆయిల్ వెళ్ళి ఫ్రై అవుతుందండి, మనం గింజ కూడా తినొచ్చు అన్నమాట. పచ్చల్లో మనం అన్నంలో కలుపుకొని ఆ గింజ తింటే లోపల మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది, గింజను కూడా నవ్వులొచ్చు.
నెక్స్ట్ ఉడికించిన చింతపండును చల్లారబెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి మెంతులు జీలకర్ర ఆవాలండి పౌడరు, నేను వేయించి ఆల్రెడీ పెట్టాను. జీలకర్ర అలాగే ఆవాలు 2 స్పూన్స్ అయితే ఓన్లీ 1 స్పూన్ వచ్చేసి మనకి మెంతులండి. ఇవి మూడు అంటే మెంతులు ఎక్కువ తీసుకుంటే చేదు ఉంటుంది అన్నమాట, అందుకోసం నేను 1 స్పూన్ అని చెప్తున్నాను. ఇది దూరగా వేయించుకొని మనం పౌడర్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి పోపు కోసం నేను కడాయి పెట్టేసి మళ్ళీ సేమ్ ఆయిల్ అండి, అది మళ్ళీ ఆయిల్ కొంచెం వేసేసుకొని దీంట్లో ఎప్పుడైనా పండుగ వచ్చేదో ఉసిరి చేస్తున్నారా నాకు అమ్మ పెట్టండి. నేనైతే చిన్నప్పటి నుంచి తింటున్నాను, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళకి ఇవి పండుతాయన్నమాట. పచ్చళ్ళు బాగా చేసేది. నెక్స్ట్ నేను పోపు కోసం 2 మిర్చి జీలకర్ర ఆవాలు వేస్తానండి. ఇవి కూడా మనకి వేగిపో ఏమంటారు మాడకుండా మనం చూసుకోవాలి. వీటిని పల్లి ఆయిల్ కదా కొంచెం ఉరుగుస్తుందండి, దీన్ని మనం ఎప్పుడు తిప్పుకో ఉండాలి. ఇవి మనకి తెలిసిపోతాయి వేగినట్లు, జీలకర్ర ఆవాలు అలాగే 2 మిర్చి ఇవి కూడా వేగాక. నెక్స్ట్ మనం వెల్లుల్లి అండి, నేను పొట్టు తీసి పెట్టేశాను. కొన్ని వేసుకుంటే సరిపోతుంది, అంటే ఒక వెల్లుల్లి ఆయ ఉంటుంది కానీ దాన్ని మొత్తం తీసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా ఇవి కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మేము అయితే అమ్మమ్మ వాళ్ళు పచ్చడి పెట్టినప్పుడు పిన్ని వాళ్ళ పిల్లలు అందరం ఉసిరికాయలకి 1/2 కేజీ 2 మిర్చి తీసుకున్నానండి. తర్వాత 2-3 స్పూన్స్ వచ్చి 3 స్పూన్స్ అనుకోండి, సపోజ్ వెల్లుల్లి పేస్ట్ వేసాను. పోపు కంటర కొంచెం మనకి మామూలుగా ఒక చిన్న గిన్నెలో తీసుకున్నాను కదా అవి. నెక్స్ట్ 1/2 కేజీ అని చెప్పాను కదండి 2 మిర్చి పేస్ట్ చేశాను. వీటికి తడి లేకుండా చూసుకోవాలి మనము. ఈ 2 మిర్చి నేను పేస్ట్ చేసినప్పుడే ఇలా మనకి రసం లాగా వచ్చేసింది, అంటే మంచి 2 మిర్చి అయితే రసం వస్తుందండి. లేదు కొంచెం అంటే వాడిపోయినట్లయితే రసం రాదు. సరిగా ఇలా కలిపేసుకున్నాక కొంచెం వేడిలో ఉన్నప్పుడే మనం పేస్ట్ వేస్తే ఏంటంటే పచ్చి వాసన రాకుండా ఉంటుందండి. 2 మిర్చి వేగిపోతాయి అన్నమాట ఆయిల్లో లైట్గా, అప్పుడు మనకి పచ్చడి కూడా టేస్ట్ వస్తుంది. కలుపుకున్నాక నెక్స్ట్ జీలకర్ర ఆవాలు మెంతులు అండి ఇది 1 స్పూన్ వేసుకున్నాము. మరీ ఎక్కువ కూడా చేస్తుంది, చేసుకుంటే మామూలుగా వేసేసాను. దీన్ని కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాక నెక్స్ట్ సాల్ట్ ఉంది కదా, సాల్ట్ వేసేసి లాస్ట్లో ఈ పేస్ట్ అంతా మనం ఉసిరికాయలో పట్టిస్తే 3 డేస్ తర్వాత కారం ఉప్పు అనేది మొత్తం ఉసిరికాయలు పట్టేసి టేస్ట్ చాలా బాగొస్తుంది. ఈసారి మీరు పెట్టుకొని చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది, అంత బాగుంటుంది. కారంతో కన్నా ఈ 2 మిర్చితో ఇంకా చాలా చాలా బాగుంటుంది. సాల్ట్ వచ్చేసి 1/2 కేజీ అంటే మనకి ఆ 1/2 కేజీలో హాఫ్ 1/2 పావు అండి, 1/2 పావు వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సాల్ట్ పౌడరు నేను మామూలుగానే వేసేసాను, ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మనం చూసుకొని కూడా మళ్ళీ 3 డేస్ తర్వాత కూడా మళ్ళీ వేసుకోవచ్చండి. నెక్స్ట్ చింతపండు గుజ్జు, ఇది ఒకటి లాస్ట్. ఇది చింతపండు గుజ్జు ఏంటంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఒక మనము
పిల్లలు చాలా చాలా మంది ఇష్టం ఉంటుంది అండి. ఇలా చేసిన రోజు నుంచి చాలా అంటే చాలా స్నేహం ఉంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మేము అమ్మమ్మ ఏం చేస్తారంటే పచ్చడి పెట్టిన అప్పట్లో అందరూ అన్నారు అని